నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత బ్రహ్మ ముహూర్తంలో లేచినా ఏ కార్యాన్ని తలపెట్టినా అది విజయవంతం అవుతుంది అంటారు అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రమ్యకృష్ణ రమ్యకృష్ణ గారు నమస్తే అండి నమస్తే అండి పెద్దవాళ్ళు చెప్తుంటారు ముహూర్తంలో లేవాలి అని ఏ కార్యాన్ని తలపెట్టినా బ్రహ్మ ముహూర్తంలో కార్యాన్ని తలపెడితే అది విజయవంతం అవుతుంది అంటారు అసలు ఆ సమయం ఏంటి ముహూర్తం అంటే బ్రహ్మముహూర్తం టైమింగ్స్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటాయి ఆ టైంలో మనం ఏది చేసినా కూడా ఎందుకు అంత ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ కానీ మనం ఏమనుకుంటే ఆ సంకల్పం ఎందుకు నెరవేరుతుందంటే సైంటిఫిక్గా కూడా కొన్ని రీజన్స్ చూద్దాం మనం కార్టిజోల్ హార్మోన్ అనేది ఒక హార్మోన్ ఉంటుంది అది నథింగ్ బట్ స్ట్రెస్ హార్మోన్ మన లోపల ఉంటుంది ఎప్పుడైతే మార్నింగ్ మనం బ్రహ్మముహూర్తం అనుకుంటున్నామో త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు కార్టిజల్ హార్మోన్ అనేది కింద డౌన్ లెవెల్స్లో ఉండిపోతుంది అంటే మనకు స్ట్రెస్ ఉండదు హాయిగా రిలాక్స్గా ఉంటాం ఆ టైంలో మైండ్ కూడా సో ఎప్పుడైతే మన హార్మోన్స్ అనేవి డౌన్ లెవెల్స్లో ఉంటాయో మనకు స్ట్రెస్ ఉండదు దానివల్ల ఏమవుతుందంటే ఏ పని తండ్రి పెట్టినా ఫుల్ కాన్సన్ట్రేషన్ హండ్రెడ్ ఎఫిషి హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ మనం ఫాలో అవుతాం దాంట్లో ఏది పెట్టినా చాలామంది మెడిటేషన్స్ చేస్తారు గ్రాటిట్యూడ్ బుక్స్ రాస్తారు మేనిఫెస్టేషన్స్ ఏవైతే అన్నీ కూడా మార్నింగ్ టైంలోనే మ్యాక్సిమం చేయాలి ఎప్పుడైతే సిక్స్ దాటాక మనం ఉన్న ఆ కార్టిజల్ హార్మోన్ అనేది రైజింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో అది ఏమవుతుందంటే ఫిజికల్ వరల్డ్లో ఆ టెన్షన్స్ ఈ టెన్షన్స్ వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఈ పని ఉంది ఆ వర్క్ ఉంది మొత్తం మైండ్ అంతా కూడా మన ఫిజికల్ వల్ల ఏవైతే పనులు ఉన్నాయో దానికి ఆక్యుపై అవుతుంది కాబట్టి సిక్స్ తర్వాత స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఏ పని అండ్ చిల్డ్రన్స్ మెయిన్గా చిల్డ్రన్స్ కో ఫైవ్ థర్టీకో లేసి వాళ్ళు చదివినప్పుడు చాలా బాగా గుర్తుంటుంది ఎందుకంటే దిస్ ఈజ్ అ రీజన్ ఏది కాన్సన్ట్రేట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో ఏ పని తలపెట్టినా ఆ టైంలో చేస్తే మంచిదో అంటారు అంతేనా అవును అంటే ఎగ్జాంపుల్ చెప్తారా ఎలాంటి కార్యాన్ని మనం ఆ టైంలో తలపెట్టవచ్చు మెయిన్గా మనం మెయిన్గా డేని క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి చాలా పనులు ఉంటాయి ఎప్పుడైతే మీరు కూర్చొని ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో మనం లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకోవచ్చు అండ్ మెడిటేషన్స్ చేయాలి మెడిటేషన్ కాసేపు చేసుకున్నప్పుడు ఇంకా కామ్గా అవుతాం ఎనర్జీస్ అనేవి మనకి లోపలికి వస్తూ ఉంటాయి కాబట్టి మెడిటేషన్ చేయాలి అండ్ గ్రాటిట్యూడ్ బుక్స్ రాస్తూ ఉంటారు అందరూ విజులైజేషన్స్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఏవైతే దానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ టైంలో చేస్తే చాలా ఫాస్ట్గా అవుతాయి డేని క్రియేట్ చేసుకోవాల్సింది ఆ టైమే త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ వరకు మన డేని కానీ క్రియేట్ చేసుకుంటే ఈ మిగతా టైం ఏదైతే ట్వంటీ త్రీ అవర్స్ మనం ఏదైతే అనుకున్నామో ఆ పనులు అనేవి జరగడం స్టార్ట్ అవుతాయి చాలామంది అంటే ఒక పని చేద్దామనుకుంటారు ఇవాళ కాదు రేపు అట్లా పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటారు ఆ మెంటాలిటీ నుంచి బయటపడేది ఎలా ఫస్ట్ మనసు మాయ చేస్తుందండి త్రీ ఫార్టీ ఫైవ్ కానీ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి అంటే త్రీ ఫార్టీ ఫైవ్కి కి లేదా చెప్పడం లేదు నేను త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ లోపల మీరు ఎనీ టైం లేదా అంటున్నారు ఫస్ట్ మనసు మాయ చేస్తుంది లేద్దాం ఇవాళ ఫోర్ ఓ క్లాక్ అని అలారం పెట్టుకుంటారు దానికన్నా ముందే మనసు లేపుతుంది యాక్చువల్ గా మన మైండ్ మనం ఏదైతే మనం చెప్తామో సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే వింటదో కంపల్సరీ మనం ఫోర్ ఓ కి అలారం కూడా అవసరం లేదు ఫోర్ ఓ కి లేవాలి అని మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంతకు ముందు నుంచి లేపు తడుతూ ఉంటుంది లేగు లేగు అని కానీ ఇక్కడ మనసు వచ్చేస్తుంది ఏం ఎందుకు లేస్తావు ఇవాళ రేపు లేద్దాం పడుకుందాం ఇవాళ రేపు నుంచి మనం చేస్తాం వాయిదా పద్ధతి అక్కడే వస్తుంది ఎప్పుడైతే మనసును కొట్టడం స్టార్ట్ చేస్తామో మన లైఫ్ లో ఫస్ట్ చేంజ్ అదే మీరు బెడ్ మీద నుంచి లే ఇంకా లేచిపోవాలి అంతే అలాగ పక్కకు వచ్చేస్తేనే మనసు కంట్రోల్లోకి రావడం స్టార్ట్ అవుతుంది ఇలాగా ఇన్ఫ్లుయెన్స్ ఒక వన్ వీక్ వరకు ఉంటుంది ఇవాళ లేసావు కదా రేపు మనం రెస్ట్ తీసుకున్నాం ఇవాళ ఎప్పుడైతే మీరు రాను రాను సెకండ్ డే థర్డ్ డే మీరు లేవడం స్టార్ట్ చేస్తారో సెవెంత్ డే లోపల మీకు మన్ మీ కంట్రోల్లోకి మనసు వచ్చేస్తుంది మీరు కంట్రోల్లో ఉండరు మీరే కంట్రోల్ చేస్తారు అలాగ మీరు స్టార్ట్ చేసినప్పుడు సెవెంత్ డే ఎయిత్ డే అన్నప్పుడు ఫుల్ గా న్యూరాన్స్ కూడా ఇప్పుడు మనం సైంటిఫిక్ వేలో చూద్దాం ఎప్పుడైతే వన్ టు సెవెన్ డేస్ లో న్యూరాన్స్ అనేవి చిన్నగా ఫైర్ అవుతూ ఉంటాయి అంటే హ్యాబిట్ కాదు అది మనం ఎప్పుడైనా స్కిప్ చేయొచ్చు మనం కానీ మనం ఏమనుకుంటున్నాం మన జీవితం మార్చుకోవాలని అనుకుంటున్నాం సెవెన్ డేస్ వరకు మనసు మాయలో కంట్రోల్లో ఉంటాం కాబట్టి అది కొడుతూ ఉన్నప్పుడు సెవెన్ నుంచి ఫోర్టీన్ డేస్ వరకు మనకు న్యూరాన్స్ అనేవి హార్డ్ వైర్ అవుతూ ఉంటాయి అంటే ఎలక్ట్రోమాక్టివేస్ ఏవైతే లోపల ఉన్నాయో అది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి ఒక హ్యాబిట్ ఫామ్ అవడానికి సెవెన్ టు ఫోర్టీన్ డేస్లో మీరు ఆటోమేటికల్ వేస్తారు ఇంకా మీకు ఫీలింగ్ ఉండదు పడుకోమని ఏముండదు ఎస్ నా పనిలోకి నేను వెళ్ళిపోవాలంట అండ్ ఫోర్టీన్ టు ట్వంటీ వన్ డేస్లో హార్డ్ వైర్ అయిపోతుంది అసలు మనం అలారం అవసరం లేదు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం ట్వంటీ వన్ డేస్లో అలా సెట్ అయిపోతారు ఇది కూడా సైంటిఫిక్గా ఇది ఒక ఒక లెవెల్ అనమాట న్యూరాన్స్ ఫైర్ అవ్వడం కూడా మనుషులందరూ ఒకే మాదిరిగా ఉంటారు అంటే కొందరు యాక్టివ్గా ఉంటారు కొందరు డల్గా ఉంటారు ఎలాంటి వాళ్ళనైనా యాక్టివ్గా మార్చగలిగే శక్తి మీ మోటివేషనల్ క్లాసెస్ కు ఉందా లా ఆఫ్ అట్రాక్షన్కు ఉందా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లైక్ అట్రాక్స్ లైక్ ఓకే మోటివేషన్ అంటే ఒకరు చెప్తున్నప్పుడు కొందరు కొందరు మాటలే వింటారు అది మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని బట్టి కూడా అసలు వాళ్ళకి తెలియక వాళ్ళు లేవటం లేదు మార్నింగ్ ఏదైతే ఉందో బద్ధకంతో లేవడం లేదు రామ్ తా ఇదే అంటారు మీకు అందాల్సిన విజ్ఞానం అంతా అందజేశాను కానీ ఇంకా మీరు పడుకుంటున్నారు ఎందుకు ఏంటి అంటే లేజినెస్ మీ బద్ధకంతో మీరు ఒక వన్ అవర్ ముందు లేకుండా ఇరవై మూడు గంటలు మీరు ఆ డేలంతా వేస్ట్ చేసి ఒక బానిసత్వంగా ఉంటున్నారు అదే మీరు ఒక వన్ అవర్ యాక్టివ్గా ఉండి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలో డేని క్రియేట్ చేసుకున్నప్పుడు మిగతా ఇరవై మూడు గంటలు కాదు కదా ఫ్యూచర్ అంతా కూడా ఆ ఫార్మేషన్లోకి వస్తుంది హైయెస్ట్గా ఉంటారని అంటారు మెయిన్గా లేజినెస్ మనిషికి శత్రువు లేజినెస్ దాన్ని జయించినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మార్నింగ్ లెవ్వాలి అరే చాలా మంది ఉన్నారు కదా లెవెన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మంచిగా అయ్యారు కదా అంటే వాళ్ళ సంకల్పం వేరు కానీ స్టార్టింగ్ లో మన బేస్ పడాల్సింది ఇక్కడ నుంచే ఎప్పుడైతే మీరు మార్నింగ్ లేస్తూ పనులు చేస్తూ ఉంటారు మరి అలా ఎగ్జాంపుల్స్ చూస్తే ముఖేష్ అంబానీ గారు ఏదైతే ఇన్ఫోసిస్ కంపెనీ మూర్తి గారు వీళ్ళంతా ఏం అవసరం వాళ్ళకి లేగడానికి వాళ్ళు ఎందుకు బ్రహ్మ ముహూర్తంలో అసలు సన్ సన్ రైజ్ అనేది చూడరు వాళ్ళు బెడ్ మీద పడుకొని అసలు సన్ రైజ్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్రహ్మ వాళ్ళు అవ్వాలంటే కంపల్సరీ సాధించాలన్నా ఆ ముహూర్తంలో ఆ క్లాక్ లోపు లేస్తే అనుకున్నది జరుగుతుంది యాక్టివ్ గా ఉంటారు ఏది సాధించాలన్నా సాధిస్తారు గొప్ప వాళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంతేనా ఉంటుంది అందరూ అట్రాక్షన్ క్లాసెస్ అండ్ మోటివేషనల్ క్లాసెస్ ఇస్తారు మోటివేషనల్ స్పీకర్ కూడా అంటే మీ క్లాసెస్ లో అంటే ఎలాంటి విషయాలు చెప్తారు ఎలాంటి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది మెయిన్ గా నేను సబ్కాన్షియస్ మైండ్ గురించి నేను ఎక్కువ ట్రైన్ అయ్యాను అంటే మన భవిష్యత్తు మన సబ్కాన్షియస్ మైండ్లో ఎలా ట్యూన్ చేస్తామో ఉన్నతంగా ఎలా ఎదగాలి ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ మనం ఇప్పుడు మనం అల్లాడిన్ జీనికి ఎంత పవర్ ఉంటుంది జీనికి మనం అల్లాడిన్ ఒక మాట చెప్తే విశ్వంలో ఏదైతే ఉందో అది తీసుకుని వచ్చేస్తుంది అలాగే మనం అన్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ జీని మన జీనికి మనం కరెక్ట్ చెప్పకుండా సగం సగం అన్ని చెప్తూ ఉన్నప్పుడు జీని ఏం చేస్తుంది అదే పర్ఫెక్ట్గా స్ట్రాంగ్ ఇంటెన్షన్ గా జీని నాకు ఇది కావాలి అన్నప్పుడు జీని ఎక్కడున్నా కూడా తీసుకొస్తుంది నథింగ్ బట్ ద యూనివర్స్ మనం యూనివర్స్ ఏదైతే అంటున్నామో జీని కానీ యూనివర్స్ కానీ కాన్షియస్ మైండ్ అన్ని కూడా ఇవే పదాలు కాబట్టి రైట్ వే ఆఫ్ ట్యూనింగ్ అనే దానివల్ల మనం యూనివర్స్ ఏదైతే అనుకుంటామో ఆ డిజైన్స్ అన్ని మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అంటే మీ దగ్గరికి ఎవరైనా రావచ్చా మీ క్లాసెస్ ఆన్లైనా ఆఫ్లైనా ఎలా ఉంటుంది నాది ఆన్లైన్ జరుగుతుంది జూమ్ సెషన్స్ ఎవరైనా రావచ్చు మనీకి సంబంధించిన వాళ్ళు హెల్త్కి సంబంధించిన వాళ్ళు రిలేషన్షిప్స్ జాబ్ గురించి చాలా మంది ఈవెన్ కెనడా వీసాలు టెస్ట్ మనస్ చూస్తే కెనడా వీసాలు విత్ ఇన్ వన్ వీక్లో టెన్ డేస్లో కెనడా వీసాలు అమెరికా వీసాస్ ఇవన్నీ కూడా త్రూ మేనిఫెస్టేషన్ జరుగుతాయి ఈ ఈ సృష్టిలో జరిగేది ఏవీ లేదు గట్టి సంకల్పం బిలీఫ్ సిస్టమ్ ఉండాలి బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో కంపల్సరీ మనకు మేనిఫెస్టేషన్ మీరు మైండ్ మార్చేస్తారా డెఫినెట్గా అసలుకి చాలా మందికి అసలు ఎలా ట్యూన్ చేయాలో తెలియదు ఆ ట్యూనింగ్ కానీ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఇలా మన లోపల మన శక్తి ఇంత రికగ్నైజేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అది తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో డెఫినెట్గా ట్యూన్ అవుతుంది ఇప్పుడు నేను ఏదైతే అంటున్నానో న్యూరాన్స్ గురించి వాళ్ళకి పూర్తిగా అసలు ఎలా మన భవిష్యత్తు న్యూరాన్స్ ద్వారా ఎలా మేనిఫెస్టేషన్స్ చేసుకోవచ్చో ఈ సెషన్లో మనం డిస్కస్ చేస్తాం అంటే ట్వంటీ వన్ డేస్లో వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుందా మీ క్లాసెస్ కనుక అటెండ్ అయితే చాలా మందికి జాబ్స్ ఒక అమ్మాయి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జాబ్ కి ట్రయల్ చేస్తూ ఉంది త్రీ ఫోర్ ఏమంటారు జాబ్స్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఎప్పుడైతే మన సెషన్ లో స్టార్ట్ చేసిందో విత్ ఇన్ వన్ వీక్ లో తన జాబ్ తీసేసుకుంది జాబ్ వచ్చేసాయి త్రీ ఫోర్ జాబ్స్ వచ్చేసాయి అప్పటికి అదే రైట్ వే ఆఫ్ ట్యూనింగ్ అనమాట ఎలా నడవాలి ఏ విధంగా అనేది నేర్పిస్తున్నారు మార్నింగ్ లేచిన వెంట నుంచి పడుకునే వరకు ఎలా ఆలోచించాలి అనేది మెయిన్ గా నేను చెప్తాను దాంట్లో టైమింగ్స్ ఎలా ఉంటాయి నాది మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ వాళ్ళతో సంబంధం లేదు మెయిన్ గా బ్రెయిన్ కి సంబంధించినది అందరికీ అర్థమవుతుంది కాబట్టి చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన దగ్గర క్లాసెస్ అటెండ్ అవుతారు జాబ్స్ గురించి పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు హెల్త్ ఇష్యూస్ గురించి వస్తారు అండ్ వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు స్లీపింగ్ ఇష్యూస్ చాలా మందికి డిసార్డర్స్ ఉన్నాయి వాళ్ళు పూర్తిగా అసలు సెషన్స్ అయ్యాక వాళ్ళు ట్యూన్ అవ్వడం ద్వారా హ్యాపీగా నిద్రపోతున్నారు మెయిన్ గా చాలా మందికి స్ట్రెస్ ఎక్కువైపోయి పడుకోవడం అనేది ఏంటో తెలియటం లేదు అలాంటి మన సెషన్ లో చాలా మంది అది నేర్చుకుని హ్యాపీగా పడుకోవడం టైం కి పడుకోవడం టైం కి లేవడం అనేది జరుగుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి నిద్ర అంటే ఎంతో తెలియదు అంటున్నారు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కరెక్ట్ వేలోకి వచ్చేసి అందరిలో ఒక మార్పు అయితే తీసుకొస్తారు రాంత విజ్ఞానం అసలు అల్టిమేట్ అనమాట ఒక ఎన్లైటెడ్ మాస్టర్ చెప్తూ మనం ఎలా మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలో చెప్తున్నప్పుడు పూర్తిగా మనదే తప్పు ఏదైనా ఉన్నా మనం నేర్చుకోవాలి అది ఒక ట్రిబ్యూట్ అనమాట మనం ఇవ్వడం ఎవరైతే ఈ విజ్ఞానం నేర్చుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతాయి నేనైతే అద్భుతాలు చూస్తున్నాను మిరాకిల్స్ ఎవ్రీడే మిరాకిల్స్ ఒక బ్లిస్ లో ఉండడం మనకు కావాల్సింది ఒక బ్లిస్సే ఒక ఆనందం మనకు జీవితం ఎలా బతకాలో మనకు తెలిసినప్పుడు ఎంత అల్టిమేట్ ఉంటుంది అంటే మన జీవితం మన చేతుల్లో ఉంది దాన్ని మార్చుకునే శక్తి కూడా మన చేతుల్లో ఉంది అది ఎలాగో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ నేర్పిస్తుంది అంతేనా థ్యాంక్ యూ రమ్య గారు మీరు కనుక రమ్య గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పేసుకోవచ్చు నా నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ